హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఒక 2 స్పూన్లంత నూనె, కొంచెం వేడవుతున్నప్పుడు ఎండిమిరపకాయలు 1/20 తీసుకొని ఉన్నాము. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా కలర్ మారుతున్నప్పుడు జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కలర్ మారుతుంది. ఈ టైంలో పుదీనా మంచిగా కడిగి ఇలా ఒక పెద్ద కట్ట వేసుకోవాలి. టొమాటో 2 ఇలా లావులావుగా కట్ చేసేసుకొని వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా ఇలా బాగా మిక్స్ అవ్వాలి. చింతపండు ఒక చిన్న గోలీ సైజ్ అంత వేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. మళ్ళీ మధ్యలో ఇలా కలుపుకోవాలి. అడుగు అంటుకోకుండా ఉంటుంది అంతకు. ఇప్పుడు మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. సో టొమాటోస్ అన్నీ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లిపాయల తొక్క తీసేసి ఈ పాయలు పాయలుగా ఇలా వేయాలి. ఉప్పు రుచికి సరిపడ ఇవన్నీ వేసుకొని చల్లారాక మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో మొత్తం ఇలా వేసుకొని ఒక 2 చిటిక పసుపు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. టొమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.